ప్రాణకోటికి జీవనాధారం జలం. ఈ సంవత్సరం మనందరికీ తెలుసండి, వర్షాలు కాస్త ఆలస్యమయ్యాయి. స్వర్ణ మేడం ఈరోజు ఏం చేస్తున్నారంటే ఆ వర్ణ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. మేడం దీనిలో భాగంగా ఏం చేస్తారు మేడం? రావి చెట్టుకి, ఇంట్లో వేసినటువంటి ఒక రావి చెట్టుకి రాగి చెంబుతో నీళ్లు పోసి ఆ వర్ణదేవుని చిన్నది మేడం ఎడమ చేతితో రాగి చెంబు పట్టుకొని కుర్చేతి మీదుగా వదలండి మేడం. నీరు వదిలి ఇది మన పురాణాల్లో కూడా ఉందండి. అలాగే మేడం దీనిలో భాగంగా ఏం చేస్తారు మేడం? మన తులసి మొక్కకు కూడా దీపం పెడతారు మేడం. ఇక్కడ చూపించండి మేడం, ఇక్కడ తులసి మొక్క చూపించండి ఒకసారి. ఇది తులసి మొక్క మేడం. తులసి మొక్కకు కూడా మీరు ఆరాధన చేసినట్టున్నారు మేడం. తులసి మొక్కకు కూడా ఎడమ చేతితో మన రాగి చెంబు మేడం, రాగి చెంబునే పట్టుకోవాలా? దాంతో తులసి మాతకి జరాన్ని అర్పించి, అలాగే చక్కగా ఇక్కడ శివపార్వతుల పటం కూడా పెట్టారండి. నిజమే ఆ పరమశివుడు గంగమ్మ తల్లిని ఏం మేడం అంతే కదా, గంగమ్మ తల్లిని మనకి విడిచినట్లయితే సకాలంలోనే వర్షాలు పడి సమస్త జీవులు పక్షులు అన్నీ కూడా ఎంతో ఆనందంగా ఉంటాయండి. థ్యాంక్ యూ స్వర్ణ మేడం. మేడం ఇలాంటి యజ్ఞాన్ని ఏ రోజైనా చేయొచ్చు కదా మేడం? ఏ రోజైనా సరే వర్షాలు పడినంత వరకు దీనివల్ల వర్షాలు పడి ఏమవుతుంది మేడం? అంత సమృద్ధిగా ఆరోగ్యంగా. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మనం చూసాం స్వర్ణ మేడం గారి ఇంట్లో మేడం చక్కగా ఈరోజు తులసిమాతకి వర్ణదేవుని ప్రార్థిస్తూ కూర్చోడం జరిగింది. అలాగే రాగి చెట్టుకు కూడా మన రావి చెట్టుకు కూడా రాగి అనేసిన పొరపాటున రావి చెట్టుకు కూడా వారు రాజ్యంతో నిలిపోసి ఆ పరమశివుణ్ణి వేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఈరోజు ఎంతవరకు వర్షాలు పడితే అందరి పూజలు ఏ విధంగా ఫలిస్తాయో మనం చూద్దాం.